वातावरण चाला वेड़ी चाला हीट स्थल దేవుని యొక్క వాక్యం ద్వారా జతపరచబడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వివాహం అనగానే మరి ప్రతి ఒక్కరి యొక్క ముఖంలో చాలా ఆనందం సంతోషం కనబడుతుంది. మరి ముఖ్యంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ముఖాల్లో కూడా చాలా ఆనందం సంతోషం కనబడుతుంది. దేవుడు చక్కగా ఆ బిడ్డల్ని మరి సిద్ధపరిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఈ విధంగా సమకూర్చాడు. గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సేవకులు చెప్పారు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పారు. వివాహాన్ని దేవుడే నిర్ణయిస్తాడు, పరలోకములో దేవుడే వివాహాన్ని నిర్ణయిస్తాడు. దాన్ని భూమి మీద మనము ఇరు పక్షాల కుటుంబాలు పెద్దలు కలిసి దాన్ని మరి కార్యరూపం దాలుస్తాం. అయితే దేవుడు నిర్ణయించినటువంటి ఈ వివాహం చక్కగా ఈ అంత అందంగా ఇంత క్రమంగా జరగడం నిజంగా చాలా సంతోషకరము. అదే విధంగా ఆ బిడ్డలు కూడా జతపరచబడిన తర్వాత ఆ బిడ్డలు కూడా చక్కని భార్య భర్తలుగా చక్కని కుటుంబంగా అనేకులకు ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశయం. అది మనందరి యొక్క ఆశ కూడా. అదే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు ఆ బిడ్డను ఆ విధంగా ఆశీర్వదించాలని వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యములో రెండు విషయాల్ని నేను మీతో పంచుకుని సమయాన్ని దయచేస్తాను. సామెత గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాటను చదువుతున్నాను, వినండి. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదు, మట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దయగల తల్లి, నీకు వందనాలు నాయనా. ఇంతవరకు ప్రభువా పాటల్లో ఆరాధనలో వాక్యములు మీరున్నారు, వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడమని దీవించి బలపరచుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మొదటిగా నేను స్త్రీ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం మామూలుగా క్యాజువల్ గా మాట్లాడేటప్పుడు అమ్మా నాన్న అంటాం, భార్య భర్త అంటాం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటాం. అంటే ముందు ఎవరి పేరు వస్తుంది? స్త్రీ పేరు కదా వస్తుంది. కాబట్టి ముందు స్త్రీ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎఫీసీ రాసిన పత్రికలో కూడా 5:22 వచనంలో కూడా ముందు దేవుడు స్త్రీకి చెప్తాడు, ఆ తర్వాత పురుషుడికి చెప్తాడు. కాబట్టి ముందుగా స్త్రీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, గుణవంతమైన భార్య దొరుకుట అరుదు, అట్టిది అమూల్యమైన ముత్యము కంటే విలువైనది అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. గుణవంతమైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. మరి రాజరాజు మరి ఎక్కడ నిలికారో ఎలా నిలికారో మాకు తెలియదు, కానీ చాలా చక్కని కోడల్ని దేవుడు వారికి ఇచ్చాడు. అందరు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా సార్లు పెళ్లి సంబంధాల కోసం చాలా మంది తిరుగుతూ ఉంటారు. మొన్న మధ్యన ఒక ఆయన అన్నాడు, దరిదాపు ఒక 50-60 సంబంధాలు చూసుకుంటుంటాను ఆయన పెళ్లి కొడుకు. ఆయన టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు, దరిదాపు 50-60 సంబంధాల పైన చూసుకుంటాడు. ఇంక చూసి 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 తిరిగి 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 తిరగలేక ఈసారి ఏ పెళ్లి కుదిరితే ఇంకా పెళ్లి కుదిరి చేసేసుకుందాం అనుకున్నాడు. మొత్తానికి అతను మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, దేవుని యొక్క దయను బట్టి. అయితే చాలా సంబంధాలు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారంటే అందమైన అమ్మాయి కావాలని, ఎక్కువ కట్నం ఇచ్చేటువంటి వ్యక్తి అమ్మాయి కావాలని, ఏమండి ఇలా రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. చాలా మంది పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు వైపు వాళ్ళు కోరుకునేది ఏంటంటే అమ్మాయి బాగుండాలి ఫస్ట్, రెండు కట్నం ఎక్కువాలి, మూడు మంచి గుణవంతురాలు అయి ఉండాలి, మనలో కలుసుకోవాలి అని కోరుకుంటారు.
అయితే అన్నం కనబడతాడు, కట్నం కూడా వెంటనే కనపడతాడు, అయితే గుణం మాత్రం వెంటనే కనపడతాడు. అది కొంచెం ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవునే అవ్వకపోయినా వెంటనే కనపడదు. ఆ గుణం ఎంతకాలం ఉండాలంటే జీవితకాలం అంతా ఉండాలి. అందం పెళ్ళయ్యేటప్పుడు ఒకలా ఉండొచ్చు, పిల్లలు పుట్టాక ఇంకొకలా మారిపోవచ్చు, అంతే కదా. పెళ్ళైన తర్వాత పెళ్ళేటప్పుడు అందంగా ఉండొచ్చు, పిల్లలు పుట్టేటప్పటికి మారిపోవచ్చు, ఇంకా కొంచెం బాగా వయసు పెరిగేటప్పుడు ఇంకా మారిపోవచ్చు. ఇందాక సావుకు చెప్పారు కదా, ఈ మధ్యలో ఏమైనా కొంచెం నీరసం వచ్చినా బలహీనత వచ్చినా ఆ అందం పాడైపోవచ్చు. అందం శాశ్వతం కాదు. ఒకవేళ డబ్బు అంటారా, అది కొంతకాలమే ఉండొచ్చు, కొంతకాలమే ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు ఉండొచ్చు. అత్తారు ఏమైనా గట్టి వాళ్ళు అయ్యి 2-3 ఎకరాలు భూమి ఇస్తే జీవితకాలం ఉండొచ్చు, కానీ డబ్బు కూడా శాశ్వతం కాదు, గుణం శాశ్వతం. చెప్పండి ఏంటండి గుణం శాశ్వతం? మీరు ఎప్పుడైనా పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ముందు ఏం చూడాలంటే, అందం కంటే డబ్బు కంటే ఏం చూడాలి, గుణం చూడాలి. ఎందుకంటే డబ్బు కాపురం చేయించరాదు, అందమే కొన్నిసార్లు కాపురంలో కలపలో అనే కారణం అవుతుంది. కానీ గుణం అనేది ఉంటే కనుక ఆ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఉన్నా, ఒకవేళ పేదరికమైన, ఐశ్వర్యమైన, ఆకలైనా, సంతోషమైన, కష్టమైన, సుఖమైన, అన్ని ఓచుకునేటువంటి ఆ లక్షణం ఆ గుణంలో ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబము, ఆ కాపురము సంతోషంగా ఉండగలుగుతారు, నెమ్మదిగా ఉండగలుగుతారు, అనేక మాదిరికరంగా ఉండగలుగుతారు. కాబట్టి గుణవతి అయినటువంటి భార్యలు దొరకడం చాలా కష్టమండి. డబ్బు ఉన్న భార్య దొరకడం సులువే, అందం ఉన్న భార్య దొరకడం సులువే, గుణం ఉన్న భార్య దొరకడం చాలా కష్టం. అందుకే బైబిల్ చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే ఏంటండి అమూల్యమైనది. అందుకనే బంగారం ఎక్కువ వచ్చి భార్య కంటే బంగారం లాంటి గుణం కలిగిన భార్యని చూసుకోవడం మంచిది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి రూతు గురించి నాకైతే తెలియదు, కానీ రూతు బైబిల్లో రూతు చాలా చక్కనది, నిజంగా ఆమె రూపంలో చక్కనది, గుణంలో కూడా చక్కనది. బోయ్ అంటాడు, నువ్వు ఎంత క్రితం చేసిన దాన్ని చూశాను, ఇప్పుడు నువ్వు చేస్తున్నాను కూడా చూస్తున్నాను, నువ్వు చాలా విలువైన వ్యక్తి అంటాడు. చాలా చక్కగా రూతు గురించి బోయ్ మాట్లాడుతూ ఉంటాడు. అంటే రూతు యొక్క గొప్పతనాన్ని బోయ్ తర్వాత చెప్తాడు. రూతుని నయోమి ఏమనలేకపోయింది, బోయేసి ఏమనలేకపోయాడు, ఆ ఊరు వాళ్ళందరూ ఏమనలేకపోయారు. అందరూ ఆమె గురించి మంచే చెప్పుకున్నారు, కానీ ఎంత చెడ్డ చెప్పడానికి అవకాశం లేనే లేదు. ఈ రూతు కూడా అలా ఉండాలని నా ఆశ, నా కోరిక, నేను తెలియపరుస్తున్న విషయం. ఎందుకంటే ఆమె ఒక సేవకునికి భార్య కాబడుతుంది. ఒక ఇంట్లో భార్య అయితే, ఒక కుటుంబానికి వాళ్ళు అయితే ఏమండి, ఆ కుటుంబం వాళ్ళతో ఇబ్బంది ఉంటుందండి. అత్తగారితో, ఆడబడుతో, మామగారితో, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తితో ఇబ్బంది ఉంటుంది. సావుకునికి భార్య అయితే కనుక చాలా ఇబ్బంది ఉంటుంది. రూతు వినాలి, సావుకునికి భార్య అవుతున్నావు కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కుటుంబంలో వాళ్ళ వ్యక్తులతో ఉంటాయి, సంఘంలో వ్యక్తులతో కూడా ఉంటాయి. సంఘంలో ఎలా ఉంటుందంటే, ఎక్కువ మాట్లాడండి మా పాత్రలు లగడా వాళ్ళతో ఉంటారంట, అలాగే మాట్లాడలేదు అనుకోండి, అసలు వచ్చిన వాళ్ళతోనే మాట్లాడదు, ఇదే మాట్లాడుతుంది, చాలా ఇబ్బంది పెడతా ఉంటారంట, చాలా కష్టం. ఇవన్నీ కూడా నీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే అవన్నీ కూడా గుణవతి అయిన భార్య యొక్క లక్షణాన్ని కలిగి ఉండి వాటన్నింటినీ వచ్చి ఇందాక సేవకు చెప్పారు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం. జ్ఞానవంతురాల్లాగా కుటుంబాన్ని సంరక్షించుకుంటూ సంఘాన్ని సంరక్షించుకుంటూ ఒక మంచి స్థితిని, స్థాయిని కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాబడి మాట ఏంటంటే, గుణవతి అయిన భార్య. చెప్పండి ఎవరండి, చెప్పాలి, అందరూ చెప్పాలి, గుణవతి అయిన భార్య. రూతు ఎలా ఉండాలి అని నేను కోరుకున్నానంటే, ఆజ్ఞాపిస్తున్నానంటే గుణవతి అయిన భార్యగా ఉండాలని కోరుకుంటున్నాను. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించుడి అని రాస్తూ ఉన్నాడు. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించుడి, దానిపైన ఒక మాట ఉందనుకోండి, అది ఆల్రెడీ దైవసేవకు చెప్పారు మనకి, భార్యలారా మీ భర్తలు విధేయులు అని. మరి ఇక్కడ అంటున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఏమండి మరి శ్యామసురేష్కి నేను చెప్పే విషయం మరి ఏంటంటే, తను ఇంతవరకు తన నాన్నగారి మాట తనకు చాలా వేదం, అమ్మగారి మాట చాలా వేదం, తన కుటుంబ సభ్యులకు చాలా గొప్ప ప్రేమ. ఈ రోజున తన జీవితంలోకి
ఇంకొక వ్యక్తి ప్రవేశిస్తా ఉంది. ఆమె ఎవరంటే రూత్. ఈ రోజున దేవుడికి చక్కని ప్రమోషన్ వస్తా ఉంది. ఇంతవరకు కొడుకు అన్నయ్య, ఇప్పుడు ఇంకో పోస్ట్ పెరుగుతుంది. ఏం పోస్ట్ అది? ఏం పోస్ట్ అది చెప్పాలి అందరూ? భర్త పోస్ట్. ఏం పోస్ట్? ప్రమోషన్ వస్తుంది కదా, వస్తుంది ఇంకో కొన్ని గంటల్లో ప్రమోషన్. తాడు ఎప్పుడైతే కడతాడో, దండ ఎప్పుడైతే వేస్తాడో, ఉంగరం ఎప్పుడైతే పెడతాడో, వెంటనే తనకేం వచ్చిందంటే ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిందంటే ఎదిగినట్టే కదా, ఎదిగినట్టే కదా. అంటే తనకు ప్రమోషన్ మనందరం కలిసి ఇస్తున్నాము. అయితే దానికి తగ్గ ఆ ఆలోచన మనస్సు కూడా ఆ వ్యక్తి కలిగి ఉండాలా. దేవుడి స్తోత్రం. భర్తలారా నీ భార్యని ప్రేమించుడి అంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ఎలాగైతే ప్రేమించాడో అందుకంటే అధికంగా మరి తన భార్య, తన కాబోయే భార్య రూత్ని డేవిడ్ అని పిలుస్తాం. మరి శ్యామ్ సుందర్, శ్యామ్ సురేష్ ప్రేమించే వ్యక్తిగా ఉండగలగాలి. తన సొంత శరీరం లాగా ప్రేమించాలి. అసలు ఎలా ప్రేమించాలంటే చెప్పండి, ఎలా ప్రేమించాలి? తన సొంత శరీరం లాగా ప్రేమించాలి. ఇందాక సావుకు చెప్పారు కదా, నిజంగా ఆయన అనుభవం మాటలు చెప్తూ ఉంటే మరి అలా వినాలనిపించింది నాకు ఇంకా. ఎందుకంటే మామూలుగా విన్నవి చెప్పడం వేరు, చదువుని చెప్పడం వేరు, అనుభవం చెప్పడం వేరు. ఆయన భార్య తల్లిగారు బలహీనంగా ఉన్నప్పుడు అన్ని పనులు కూడా ఆయనే చేసేవారు. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే చాలా మంది మొగళ్ళు ఏం చెప్తుంటారంటే, భోగనం సేపు ఆవిడ సాగి చేయించుకుంటారు, ఆవిడకి ఏదైనా చిన్న నేరం వచ్చిందంటే మీ అమ్మగారికి వెళ్ళిపోతావా అని ఇష్టమైన లేకపోయినా దేవుడేస్తారు. ఇక్కడ బాధపడలేక ఉన్నారా? ఇక్కడ బాధపడలేక ఆవిడ వెళ్ళిపోతాను. భోగనం సేపు భర్త దగ్గర ఉండాలా? బాగలేనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ వాళ్ళ అమ్మగారికి వెళ్ళిపోవాలి. వాళ్ళ అమ్మ లేకపోతే ఊరుకోవాలి మగవాళ్ళు. వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ ఊరి దగ్గరికి, వాళ్ళ అప్పుల దగ్గర దేవుడేస్తారు. అంటే బాగున్నంత సేపు ఈయన పని చేయాలి, ఈయనకు ఉపయోగపడాలి. ఆ తర్వాత ఏదైనా కొంచెం నీరసం వచ్చిందంటే ఈయనేమి చేయడు, ఎందుకంటే నేను మగవాళ్ళం కదండి. ఏమండి మగవాళ్ళు? మగోడైనా ఎవరైనా సరే అది అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? సొంత శరీరం లాగా చెప్పాలి. ఎలా ప్రేమించాలా భాస్కర్ చెప్పండి? సొంత శరీరం లాగా ప్రేమించాలి. రెండు విషయాలు చూసాం మనం. ఒకటి గుణవతైన భార్య, రెండు ప్రేమించే భర్త. చెప్పండి ఎవరండి? రెండు చెప్పాలి. ఒకటి గుణవతైన భార్య, రెండు ప్రేమించే భర్త. ఇంకొక వ్యక్తిని చూపిస్తాం. సామెత గ్రంథము 21:9 గయ్యాలి అయిన గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండుట మేలు అంటారు. అంటే భార్య ఎలాంటి భార్య? ఆవిడ గయ్యాలి అనేటువంటి భార్య. ముందు ఏ భార్య గురించి మాట్లాడుకున్నాం మనం? గుణవతైన భార్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏ భార్య? గయ్యాలి అనేటువంటి భార్య. ఇల్లు చాలా బాగుంది అంటండి. ఏమంటే 4 బెడ్రూములు అంట. ఎవరి బెడ్రూమ్? వాళ్ళకే. ఏమంటే ప్రతి గదికి ఏసీ అంట. వంట గదిలో కూడా ఏసీ, పూజ గదిలో కూడా ఏసీ అంట. ఏమంటే అంతలా ఇల్లంతా ఏసీ ఉంది, ఇల్లంతా సన్నగా ఉంది. ఈవిడు మాత్రం ఇప్పుడు వేడిగా ఉంటుంది. ఎవరు? భార్య ఎప్పుడు ఏదో ఉంటుంది, ఏదో తిడతానే ఉంటుంది, ఏదో సాధిస్తూనే ఉంటుంది. ఇల్లంతా ఏసీ, ఇల్లంతా ఏసీ. కానీ వీడి మనసులో ఏసీ లేదు. ఎందుకంటే భార్య ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటుంది. గయ్యాలి, గయ్యాలి అనే భార్యకి ఎన్ని చేసినా తక్కువేనండి. పండక్క సీర కొన్నా, పండక్క హారం చేయించి, నెల నెల జీలకర్ర తెచ్చేసి ఆవిడ చేతిలో పెట్టేసి, ఎన్ని చేసినా సరిపెట్టుకోదు. ఇంకా అలా ఈ సాధిస్తూనే ఉంటుంది, శోధిస్తూనే ఉంటుంది. గుణవతే భార్య అనుకోండి, పాకలో పెట్టిన సంతోషంగా ఉంటుంది, చెట్టు కింద పెట్టిన ఆనందంగా ఉంటుంది. ఏమండి ఏమీ తేకపోయినా సరే ఆ తెచ్చిన దాంతో సరిపెట్టి తాను తన కుటుంబము సంతోషంగా ఉండేలాగా చేస్తాను. దేవుడికి స్తోత్రం. అలాంటి సంగతులను, అలాంటి భార్యల్ని చాలా మందిని మేము చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉంది. ఆమె భర్త చాలా దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. అంత దుర్మార్గుడు. ఎప్పుడు తను బయటకు వెళ్ళి పని చేసిన డబ్బులు తెచ్చి ఇవ్వడం. కానీ ఈవిడ ఆ భోజన టైంకి భోజనం రెడీ చేసేయాలి, ఆయనకి ఏం కావాలి అన్ని కూడా అక్కడ సర్దేయాలి. అలాగని ఏం తక్కువ చేసిందరే, నువ్వు ఇవ్వలేదు కదా అడిగింది అనుకోండి, అంతే. చాలా దారుణంగా మాట్లాడుతాడు.
ఒకసారి ఏదో అడిగిందని వాళ్ళ మేడ మీద అడుగుతుండే వాళ్ళు ఏదో అడిగిందని ఆ కొడుకుకి 2 సంవత్సరం 3 సంవత్సరం కింద చెప్తున్నాడు మేడ నుంచి ఎప్పుడైతే మేడ నుంచి కింద పడి చెప్తున్నాడో అప్పుడు ఆ తండ్రి కొడుకుని మేడ నుంచి కింద పడి చెప్తున్నాడు మాట్లాడేవాడు ఇంకెక్కడ పిల్లలు బాధపడతాడో ఎక్కడ ఏం చేస్తాడని భయపడి ఇంకలాతలు సరిపెట్టుకుంటానే వస్తాడు అవడనేది ఒక అనుభవం మాట రోజు 10 రూపాయలు ఇచ్చినా సరిపెట్టుకుంటానండి అయినా సరే అర్థం చేసుకోడండి అని రోజు 10 రూపాయలు ఇచ్చినా ఎట్లా సరిపెట్టుకుంటాను నేను అంటాను అలాంటి భార్య దొరకడం ఆడ అదృష్టం అలాంటి భర్త దొరకడం ఈవిడ దొరకడం గుణవతి అయినటువంటి భార్య ఇంకొక ఆమె ఆమె ఆస్తి తెచ్చి చేతులు పెట్టిన ఇంకా తిడతాను అంటాను నెల జీతం అంతా చేతులు పెట్టి ఇంకా తిడతాను ఇంకా ఆవిడకి తృప్తి అనేది ఉండనే ఉండదు బైబిల్ మాట ఉంది కదా ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతురు ఉన్నారంట నేనంటాను కూతురు కాదు చాలా మంది భార్యలు ఇమ్ము ఇమ్ము అని అంటారు దేవుడు చూస్తే కాళీ తీసేస్తారు పర్సన్ చూస్తే కాళీ తీసేస్తారు ఏమండి ఎన్ని కొన్న తృప్తి ఉండదు ఎన్ని తెచ్చిన తృప్తి ఉండదు అలాంటి భార్యలతో ఏగడం చాలా కష్టం అది వాళ్ళ కర్మ అంతే మనం ఏం చేయలేము కాబట్టి బైబిల్ చెప్పే విషయం ఏంటంటే గుణవతి భారీగా ఉండాలి కానీ కయ్యాలి అని భారీగా ఉండకూడదు అలాగే ప్రేమించే భర్తగా ఉండాలి కొలసరాసిన పత్రికలోనే 3వ అధ్యాయంలో 19వ వచనం అంటున్నాడు మీ భార్యను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకూడదు ఏం చేయకూడదంట వారిని ఏం చేయకూడదంటండి నిష్ఠూర పెట్టకూడదు అంటే వారిని బాధ పెట్టకూడదు వారిని ఇబ్బంది పెట్టకూడదు నానా రకాల మాటలు అనకూడదు చాలా మంది భర్తలో భార్యను ఎలా చూస్తారంటే ఒక బానిసలాగా చూస్తూ ఉంటారు కాలు కళ్ళు చిప్పులాగా చూస్తూ ఉంటారు ఏమండి అలాంటి భర్తలతో పాపం చాలా మంది స్త్రీలు చాలా ఓర్చుకుంటూ ఉంటారు నిజంగా స్త్రీలకు ఉన్నటువంటి ఓర్పు ఎంత అంత కాదు చాలా గొప్ప ఓర్పు స్త్రీలు కలిగి ఉంటారు అంత గొప్ప ఓర్పులు కలిగి ఉన్నారు కాబట్టి స్త్రీకి మన సమాజంలోనే కాదు బైబిల్ ప్రకారం చూసిందరే ఒక విలువైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు మన సమాజం కూడా ఇస్తా ఉంది దేవుడి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ప్రతి స్త్రీ ప్రతి భక్త కూడా ఒక చక్కని గుణగణాలు కలిగినటువంటి భార్య భక్తలుగా ఉండాలి అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది గుణవతి అయిన భారీగా ఉండాలి కానీ కయ్యాలి లాంటి భారీగా ఉండకూడదు ప్రేమించే భక్తగా ఉండాలి కానీ నిష్ఠూర పెట్టే భక్తగా ఉండకూడదు ఒక ఆయన అన్నాడు పెళ్ళి అంటే 100 ఏళ్ళు పంట అన్నాడు ఒక్కోడు అంటున్నాడు మీకు పంటలా ఉందేమో కానీ నాకు మాత్రం పంటలాగా ఉందన్నాడు కొంతమందికి పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంటలాగా ఉంటుంది కొంతమందికి పెళ్ళి అంటే 100 ఏళ్ళ మంటలాగా ఉండదు రెండు నిజమే ఎందుకంటే భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కని గుణగణాలు కలిగి సరిగా ఉంటే వాళ్ళ బ్రతుకంతా ఎలా ఉంటుంది సండి పంటలాగే ఉంటుంది దేవుడి స్తోత్రం చెప్పండి ఎలా ఉంటుందండి పంటలాగే ఉంటుంది చాలా సంతోషం చాలా ఆనందం పరలోకం ఎక్కడంటే ఆ ఇంట్లోనే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులుగా ఉన్నట్లయితే భార్య గయ్యాలైనా ఒకవేళ భర్త నిష్ఠూర పెట్టేవాడైనా ఆ ఇల్లు ఎలా ఉండాలంటే నరకంలాగే ఉంటుంది ఏమండి అది తప్పించుకునేది కాదు కదా ఒక రోజు 2 రోజులు ఉండి తప్పించుకునేది కాదు ఒకసారి మా సంఘానికి ఒక యవనస్తుడు వచ్చాడు ఆరంభ వస్తూ ఉండేవాడు వాళ్ళది రాజమండ్రి అవతల ఊరు తుని దగ్గర కంపెనీలో పనిచేస్తూ వచ్చేవాడు అడిగాడు నన్ను ఒకసారి పాస్ గారు అంటే మంచి సంబంధం ఏమన్నా చూడండి పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఓకే నేను మాట్లాడాను కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి నాకు చెప్పిన మంచి మాట ఏంటంటే ఏ విషయంలో తొందరపడ్డా పర్లేదు పాస్ గారు వివాహ విషయంలో మాత్రం అస్సలు తొందరపడకూడదు అండి బండి కొనుక్కుంటామండి నచ్చకపోతే మార్చేసుకుంటాం ఒక షర్ట్ కొనుక్కుంటాం నచ్చకపోతే మార్చేసుకుంటాం ఒక ఇల్లు కొనుక్కుంటాం అది కూడా నచ్చకపోతే ఇంకొక ఇల్లు కొనుక్కుంటాం కానీ జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకునేది దేవుడు ఏర్పాటు చేసింది దేవుడు చెప్పుపరిచేది భార్య కాబట్టి భార్య తొందరపడకూడదు అందుకని నేను దైవశల్ని మాట నేను ప్రాముఖ్యత ఇస్తున్నాను వాక్యానికి నేను ప్రాముఖ్యత ఇస్తున్నాను నేను చేసుకోబోయే భార్య భక్తి కలిగి ఉంటే చాలండి అందం లేకపోయినా పర్లేదు కట్నం అవ్వడం పర్లేదు ఏమీ లేకపోయినా పర్లేదు భక్తి కలిగి ఉంటే చాలని కోరుకున్నాడు ఎవరు వస్తుంది దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా గమనించండి ఎందుకంటే అటువంటి స్త్రీలు దొరకడం చాలా కష్టం భక్తి గల స్త్రీలు దొరకడం కష్టం
మన భక్తి గల భర్తను దొరకడం కూడా కష్టమే. ఈ రోజున అలవాటు లేని మగవాడు ఎవడు ఉన్నాడు? చాలా మంది ఎవరు వస్తున్నారు రకరకాల అలవాట్లకి లోనైపోయి జీవిస్తున్న పరిస్థితులు మనం చూస్తాం. మరి ఒక దైవ సేవకుడు భర్త దొరకడం అనేది రూతు యొక్క అదృష్టం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రూతు యొక్క అదృష్టం ఇప్పుడు సేవకుడుగా మాకు ఉండేటువంటి సంతోషకరమైన విషయాలు ఉంటాయి, బాధాకరమైన విషయాలు కూడా ఉంటాయి. ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలు ఆ తల్లిని అమ్మ అని పిలుస్తారు. కానీ మరి సేవకురాలని ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మగారని పిలుస్తారు. ఆ ఆధిక్యతను, ఆ స్థితిని, ఆ గొప్ప ఉన్నత స్థానాన్ని రూతుకి మరి శ్యామ్ సురేశ్వర దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ మంచి అన్యోన్యమైనటువంటి దంపతులుగా, చక్కని భార్య భర్తలుగా వాళ్ళు కట్టబడాలని, దీవించబడాలని, వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. అంతేకాదు వాళ్ళకి మంచి సేవకులు, మంచి సేవ చేసే సేవ చేసే చక్కని కుటుంబంగా వాళ్ళు ఉండాలని కూడా తెలియపరుస్తూ హెచ్చరిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్న రీతిగా మరి ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడాలి, ప్రతి పురుషుడు కూడా తన భార్యని ప్రేమించే భర్తగా ఉండాలి, నిష్ఠూర పెట్టే భర్తగా ఉండకూడదు. మరొకసారి నేను శ్యామ్ సురేష్ చెప్తున్నాను, ఎలా ఉండాలి? ప్రేమించే భర్తగా ఉండాలి, కానీ నిష్ఠూర పెట్టే భర్తగా ఉండకూడదు. మగవాళ్ళకి ఒక క్రిటికల్ పరిస్థితి ఉంటుందండి. ఆ పరిస్థితి ఏంటంటే అటు భార్యని ఏమనలేదు, ఇటు అమ్మని ఏమనలేదు. కొంచెం అమ్మాయి మాట్లాడితే భార్య అంటే నీకు అమ్మ అంటే ఎక్కువైపోయింది, గ్రంథం చేసుకున్నాను. అలాగని అమ్మాయి భార్య మాట్లాడితే నేను కాదు మమ్మ వచ్చినది ఎక్కువైపోయింది అంటున్నాను. చాలా ఇబ్బంది. కానీ ఈ రెండాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నవాడే అసలైన మగవాడు అంతే. ఊరంతా జయించిన మగవాడు కాదు, భార్యని తల్లిని జాగ్రత్తగా చూసుకున్నవాడే నిజమైన మగవాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మరొకసారి చెప్తున్నాను, భార్యని ప్రేమించే భర్తగా ఉండాలని చూపెట్టిన భర్తగా చెప్పు సమాధానం ఉండకూడదు. హల్లెలూయా. అలాగే గుణవంతమైన భార్యగా ఉండాలి, కానీ దంపతులుగా చక్కని సేవకులుగా వారిని మరి దేవుడు తీర్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించు.